हाय हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल नानी नरेश। ये रोज़ ओक मंची इंट्रेस्टिंग टॉपिक तो मी मुंदुकु वच्चानु। लेट्स वेलकम टू अवर वीडियो फ्रेंड्स। निशब्दंगा विनटं वल्ल मीकु रेंडु कळलु अलवाटु अवुतायि। ओकटि निशब्दंगा उंडडं, रेंडोदि मनं विन्न दानि गुरिंचि प्रशांतंगा आलोचिंचगलगटं। ओक मोडर्न फिलासफर इला अन्नाडु, మనిషి జీవితం అంతా బాధలమే, బాధల నుంచి పక్కదొలగటానికి సుఖం అనేది ఒక ఎర మాత్రం. ఒక కోణంలో చూస్తే ఇదంతా నిజమే అనిపిస్తుంది. ప్రతి ఒక్క మనిషి ఒక సుఖం నుంచి ఇంకో సుఖంలోకి వెళ్తూ ఉంటాడు. నువ్వు ఒక సుఖాన్ని వదిలి ఇంకో సుఖానికి వెళ్తున్నావు అంటే నీకు మొదటి సుఖం బోర్ కొట్టిందని. బోర్ కొట్టడం అంటే ఒక స్థాయిలో నువ్వు బాధపడుతున్నట్లే. నీకిష్టమైన బిర్యానీ నువ్వు రోజు తిను, ఒకనొక రోజు ఒకనొక స్థాయిలో నీకు బోర్ కొడుతుంది అంటే నువ్వు బోర్కి గురైనట్లే. కానీ గౌతమ్ బుద్ధుడు ఏమంటాడంటే, మనిషి అనేవాడు మరీ అతిగాడు. అతి ప్రేమ, అతి కోపం, అతి తిండి, అతి ఆశ, ఇలా మొత్తం అతిగా చేయటం వల్ల జీవితానికి మనం అతిగా అతుక్కుపోయాం. అంటే రెండు ధ్రువాల్లో మనం ఒకే వైపు అతుక్కపోతున్నాం. బుద్ధ భగవానుడు ఏమంటాడంటే, అటు కానీ ఇటు కానీ అతిగా ప్రవర్తించవద్దు, రెండింటికి మధ్యలో ఉండమంటాడు. అంటే ఉన్న రెండు ధ్రువాల్లో ఏదో ఒక ధ్రువానికి అతుక్కపోవద్దు, రెండింటికి మధ్యలో ఉండమంటాడు. అప్పుడు జీవితంలో ప్రతిదీ స్పష్టంగా అర్థమవుతుంది. బుద్ధుని కాలంలో భారతదేశంలో ఒక రాజు ఉండేవాడు. తనకు ఒక అందమైన రాణి ఉండేది. రాజ్యం ఎప్పుడు చూసినా సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉండేది. ప్రతిరోజు సభ నిండుగా కవులు, కళాకారులు, ప్రతిభావంతులు ఉండేవారు. ఆ రాజు సుఖ సంతోషాలతో జీవిస్తూ తన కాలం అంతా ఒక సుఖం నుండి ఇంకో సుఖానికి చేరుకునేవాడు. అయితే ఒకరోజు రాణి వచ్చింది. తనకు జీవితం మీద, సుఖం మీద విరక్తి వచ్చింది. దానితో అతను సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి తన రాజ్యానికి వచ్చిన బుద్ధుణ్ణి ఆ రాజు సన్యాసం కోరుతాడు. మీరు కనుక నాకు సన్యాసం కల్పించకపోతే నేను నా జీవితాన్ని ఆత్మార్పణ చేసుకుంటాను అని అంటాడు. బుద్ధ భగవాన్ని బాగా ఇబ్బంది పెడతాడు. వేరే దారి లేక రాజుకి బుద్ధుడు సన్యాసాన్ని ప్రసాదిస్తాడు. మళ్ళీ ఇక్కడే సమస్య మొదలైంది. రాజుగారు మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. ఎలాగైతే బుద్ధుడు సన్యాసం పుచ్చుకొని గతంలో శరీరాన్ని చిత్రహింసలకు గురి చేసుకున్నాడో, శ్వాసను మరించగా బిగించి నెలకి 2 సార్లు తింటూ అలా తన బాధలకి అతిగా అతుక్కపోయాడు. బుద్ధ భగవానుడు చెప్పింది కూడా ఇదే. మానవులు మరీ అతిగా ఉంటారు. సుఖం కావాలంటే సుఖానికి అతిగా అతుక్కపోతారు, దుఃఖం కావాలంటే మరీ దుఃఖానికి అతుక్కపోతారు. ఒకే ధ్రువానికి అతుక్కపోవటం వల్ల ఒకవైపుకి చూడటం మనిషి యొక్క బలహీనత అన్నమాట. ఎలాగో ఒకలాగా బుద్ధునికి ఈ విషయాన్ని తెలుసుకొని రాజు వద్దకి వచ్చి బుద్ధుడు వెంటనే రాజుగారిని ఇలా అడుగుతాడు. గతంలో రాజుగా ఉన్నప్పుడు నువ్వు సితార్ బాగా వాయించేవాడి వెంటగా నిజమేనా అన్నాడు. దానికి రాజు అవును అంటాడు. సితార్పై నువ్వు చాలా పరిశోధనలు కూడా చేసావంట నిజమేనా? దానికి అవును అని చెప్తాడు రాజు. అయితే మరి నాకు సితార్ మీద ఒక చిన్న అనుమానం ఉన్నది, దాన్ని పరిష్కరించు అని అడగసాగాడు. సితార్కి ఉండే తీగలు బాగా వదులుగా ఉంటే వాయించటం కుదురుతుందా అంటే రాజు కుదరదు అని సమాధానం చెప్తాడు. మరి బాగా బిగుతుగా ఉంటే అని అడగగా రాజు కుదరదు అని సమాధానం చెప్తాడు. అయితే సితార్పై గొప్పగా సంగీతం వాయించాలంటే ఎలా అని అడుగుతాడు. అప్పుడు రాజు ఇలా చెప్పసాగాడు. సితార్పై గొప్ప సంగీతాన్ని వాయించటానికి తీగలు మరీ వదులుగా ఉండకూడదు, మరీ బిగుతుగా ఉండకూడదు. బిగుతుగా ఉన్నట్లయితే తీగలు తెగిపోతాయి, వదులుగా ఉంటే సంగీతం పలకదు. కావున మధ్యస్థంగా ఉంటే వాయించటానికి అనుకూలంగా ఉంటుంది. అది కూడా గొప్ప గొప్ప సంగీత విద్వాంసులకే
ఈ వదులుగా లేదా బిగుతుగా లేకుండా మధ్యస్థంగా దాన్ని సంధించడానికి సాధ్యమని చెప్తాడు. దానికి బుద్ధుడు లేచి వెళ్ళితూ రాజుకి ఇలా చెప్పసాగా, మరి ఇప్పుడు అర్థమైందా నీకు? నేను అదే చెప్తామని వచ్చాను. జీవితానికి మరీ అతుక్కపోకూడదు, మధ్యస్థంగా ఉండు అని చెప్తున్నాను. కనుక అప్పుడు రాజు చేసింది, ఇప్పుడు మనం చేసేది కూడా అదే. జీవితం అనే గిటార్ తీగల్ని మరీ బిగుతుగా చేస్తాం, లేకపోతే బాగా వెదులుగా చేస్తాం. దీనితో సంసారం అనే సంగీతం శృతి తప్పుతుంది. జీవితం అంతా బాధలమయం. బాధల వైపు లాగటానికి సుఖం ఒక ఎర కావచ్చు, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రతి ప్రాణికి కష్టసుఖాలు ఉంటూనే ఉంటాయి. కష్టాల నుండి తప్పించుకోవాలనే మన ఆరాటమే మరింత కష్టాల వైపుకి లాగుతుంది. అందుకే బుద్ధుడు సుఖదుఖాల విషయంలో తామర పువ్వులా ఉండాలి అంటాడు. తామర పువ్వుపై పడిన నీటి బిందువులు అంతే, దానిని అలాగే అంటిపెట్టుకొని ఉండలేవు, అలా సులువుగా జారిపోతూ ఉంటాయి. తామరపై నీటి బిందువులు పడటం సహజం, ఎందుకంటే దాని బ్రతుకంతా నీటిలోనే. అలాగే మనిషి అన్నాక సుఖదుఖాలు సర్వసాధారణం, ఎందుకంటే నీ బ్రతుకు నీ ఒక్కడిదే కాదు, 10 మందిలో. నువ్వు ఎప్పుడైతే ఈ జీవితాన్ని మొదలు పెడతావో ఎప్పుడూ సుఖదుఖాలు ఉంటూనే ఉంటాయి. ఈ నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు నీ ఇంద్రియాలు సుఖదుఖాల్ని అనుభవిస్తాయి, కానీ సుఖదుఖాల్ని అంతగా అంటిపెట్టుకొని ఉండవు. తామర మీద పడిన నీటి బిందువుల్లా జారిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాని నరేష్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న కంటి సింబల్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.